నర్సాపురం పార్లమెంటు మాజీ సభ్యులు హర్ష కుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో అనేక అంశాల్లో ఘాటుగా మాట్లాడుతూ మీడియా దృష్టిని పలుసార్లు ఆకర్షించిన ఆయన తాజాగా విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై దురుసుగా ప్రవర్తించారు. వైద్య సేవలు అందిస్తోన్న మహిళా నర్సుతో పాటు వైద్యుణ్ణి కుక్కలు అని సంబోధిస్తూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎలాగంటే కుక్కల్లో తయారయ్యారు. ఎమ్మెల్యేకి బానిసలున్న కుక్కలను వెళ్ళిపోమని చెప్పుకుంటాడు. మీరు కబుర్లు చెప్పక. అక్కడ స్థానికంగా పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు ఇతర సిబ్బంది అధికార పార్టీ నేతల చెప్పు చేతల్లోనే పనిచేస్తున్నారని హర్ష కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలందించిన వైద్యులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. డిశ్చార్జ్ అయిపోయింది, ఉంచాం పేషెంట్ ని. డిశ్చార్జ్ అయిపోయింది, దాన్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఉంచామండి. నేను వస్తున్నాను ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు గమకగా పంపించేసాను. గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు చదువుకోలేదా? మందు తాగేసిన అమ్మాయి 2 రోజుల్లో డిశ్చార్జ్. ఆ విషయం ఏమన్నా చెప్తారేమో అని చెప్పి కప్పుకుంటాం. ఇంత అన్యాయం ఇది.